సో వెల్కమ్ టు ద ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూ ఆఫ్ మత్తువదలరా. సో నేను మా టీం అంతా ఇక్కడ ఉన్నాము. సో మాకు ఉన్న కొన్ని ఇన్ఫార్మల్ క్వశ్చన్స్, కొన్ని డౌట్స్ ఈ ఇంటర్వ్యూతో ప్లాన్ చేద్దాం అనుకున్నా. సో నా ఫస్ట్ క్వశ్చన్ చెరి గారికి, రవి గారికి. మొత్తం మేమంతా ఓకే చేసుకున్నాం, స్క్రిప్ట్ అంతా ఓకే అయిపోయింది సార్. మొత్తం ఒక షూట్కి వెళ్దాం అనగానే మాతో డెమో చేయమన్నారు. మీరు ఎందుకు చేయమన్నారు? మా మీద నమ్మకం లేదు, మేము చేయలేమన్నా. నాకు ఆ డౌట్ ఎప్పటి నుంచో ఉంది. సో అది చెప్పండి. మీరు రితేష్ నెరెట్ చేసిన టైం నెరెట్ చేసినాక చాలా బాగుందనిపించింది. సరే ఎంతైనా న్యూ కమర్స్ కదా, అసలు ప్రాక్టికల్గా ఎలా చేస్తారు, చిన్న డెమో, అసలు లుక్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉంటుంది అంటే చాలా షాకింగ్ బడ్జెట్లో చెప్పారు. ఇవన్నీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మీకు అసలు అది దాటదండి అంటున్నారు. సరే అది దాటకుండా ఉంటే ఇది ఏమైనా క్వాలిటీ అంతా మరీ నాశరకంగా అయిపోద్దా? నిజంగా క్వాలిటీ ఇస్తా చెప్పించేయగలరా? ఆ చిన్నదాంతో ఒకసారి డెమో చేద్దాం అని అనుకుంది. అంతేగాని నాట్ బికాజ్ ఏది మీ మీద నమ్మకం లేక కాదు, ఇది కాదు. చూసాక ఎక్స్ట్రాడినరీ అని అంటే మీరు ముగ్గురు బయటకు వెళ్ళిపోయారు. చూసాక అసలు నేను డెఫినెట్గా దానికన్నా ముందు ప్రివ్యూ చూసినాకే సూపర్ అనుకున్నాం. అదే రీజన్ తోనే షార్ట్ ఫిలిం చాలా బాగా చేశారండి అది డెఫినెట్గా. లేకపోతే నెక్స్ట్ స్టెప్ అలా మన మీటింగ్స్ ఉండేవి కాదు కదా, అది నచ్చపోతే. షూర్ షార్ట్గా యువర్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. రవి గారు చెప్పినట్టు మీరు అంటే క్వాలిటీ పరంగా ఎలా తీయగలుగుతారు అంత షార్ట్ బడ్జెట్లో అనేది ఉద్దేశంతో చేయడం కాకుండా, నువ్వు చెప్పిన విధానం మాకు నచ్చింది, డెఫినెట్గా చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ వచ్చింది, అందుకనే సినిమా ఓకే అనుకున్నాం. కానీ అందరు కొత్త వాళ్ళతో చేస్తానన్నాం. సో ఒక సింహ, సో ఈజ్ న్యూ కమర్ నరేష్, ఈజ్ డాన్ ఏ షార్ట్ ఫిలిం, ఐ హావ్ సీన్ హిమ్ యాక్టింగ్, సో బట్ స్టిల్ ఈ క్యారెక్టర్లో ఎలా ఉంటాడు ఏంటా అనేది చూసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేయమని. అంతేగాని మీరు చేయలేరన్న ఉద్దేశంతో కాదు, ఒకటి. నెంబర్ వన్. నెంబర్ టూ, షార్ట్ ఫిలిం డెమో చూపించినప్పుడు మేము బయటికి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే అదేదో మీ మీద కాన్ఫిడెన్స్ నచ్చక కాదు, బయటికి వెళ్ళి డిస్కస్ చేసుకునే కాదు, ఏదో ఇంపార్టెంట్ కాల్ ఏదో వచ్చింది అందులో ముగ్గురం బయటికి వెళ్ళిపోయాం అంతే, దాని తప్ప ఇంకేం లేదు అందులో. బట్ యా, షార్ట్ ఫిలిం చూసిన తర్వాతనే కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ పెరిగింది మీ మీద డెఫినెట్గా. సో అది, సో అంటే నేను ఎప్పుడు జనరల్గా మేము కథలు చాలా వింటూ ఉంటాము, విన్న తర్వాత మాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, అయిపోయిన వెంటనే వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వెంటనే అబ్బా ఈరోజు 2 గంటలు వేస్ట్ చేశాడరా అని కానీ, లేదంటే బాగానే చెప్పాడు, లేదా ఇంప్రూవైజ్ చేయాలి, ఇట్లాంటివి ఉంటాయి. సో ఈ నీ కేసులో అట్లా ఎప్పుడు అనిపించలేదు, అంటే బాగా చెప్పాడు, బాగా ప్రిపేర్డ్గా వచ్చాడు, అంత డిజైన్ చేసుకుని వచ్చాడని అనుకున్నాము. కానీ నేను ఎప్పుడు ఒక డౌట్ ఉండే, నాకు బయటికి వెళ్ళిపోయినాడు ఏమనుకుంటాడు, అసలు బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి స్టోరీ చెప్పినది ఏమనుకుంటాడు నాకు ఎప్పుడు డౌట్. సో ఫస్ట్ స్టోరీ చెప్పినాడు బాగానే ఉందమ్మా అని మేము చెప్పడం జరిగింది. విల్ టేక్ ఏ కాల్ లేటర్, విల్ హ్యావ్ ఏ ఫర్దర్ మీటింగ్స్ అని చెప్పడం జరిగింది కదా. నువ్వు బయటికి వెళ్ళిపోయిన నువ్వేమనుకున్నావు? మీకు ఆ రోజు స్టోరీ చెప్పిన అంటే మీకు డైలాగ్ వేసా సార్ నేను, అంటే నేను స్టోరీ చెప్పిన దాంట్లో ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ అయింది మీకు చెప్తున్నట్టు అని. మీకు గుర్తుందో లేదు? ఎందుకంటే ఎక్కువ నవ్వేనా? నవ్వారు అంటే అది మేము చెప్పిన దానికి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అది అప్పుడు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాం మీకు, అప్పుడు మీరు అందరు నేను నవ్వుతున్నాను సినిమా ఓకే చేసినట్టు కదా. సో మళ్ళీ ఆ డౌట్ తో బయటికి వెళ్ళారు అన్నమాట. ఇది ఇంకొకరికి కథ చెప్పేవాళ్ళు అంత లేదు సార్, అంత ఏం తిట్టుకోలేదు. మామూలుగా అయితే ఓకే హ్యాపీగా ఉండాలి అంటే, మామూలుగా అయితే విన్నాక చేస్తారా చేయరా అని డౌట్ ఉంటుంది. మీదైతే నాకు అంత అనిపించదు, కొంచెం పాజిటివ్ సైడే ఉండింది. అంటే మధ్యలో ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మధ్యలో డిలే అనేది జరిగింది, మీరు డెమో చూపించిన తర్వాత కూడా డిలే అనేది జరిగింది. సో అప్పుడు మీరు ఏమనుకున్నారు, టైం వేస్ట్ చేస్తున్నాం అలవాటు కదా ఏంటంటే మీరు చేస్తారన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, వస్తే మంచి మైత్రి క్లాప్ ఉంది కాబట్టి ఇంకేంటి లేట్ అయినా పర్లేదు, వెయిట్ చేద్దాం అనుకున్నారు. వెరీ గుడ్. మీకు మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అనిపించింది ఒకళ్ళు చెప్పాలి? రితేష్ రాణా. యాక్టింగ్ ఇక్కడే ఉన్నాం కాబట్టి ఎవరి పేరు చెప్పినా ఎవరు ఫీల్ అవరు. అవును, సో వేరే రకంగా తీసుకురా, అందరు మనసులో ఫీల్ అవుతారు కానీ చెప్పలేము అందరు నిజంగా. నాకు బాజీ బెస్ట్ అనిపించింది. అంటే లైక్ ఫుల్ ప్రాపర్ అంటే ఫుల్ సేమ్ ఫుల్ 100% హెల్త్ తో యాక్ట్ చేయడం వేరు. నాట్ ఈజీ థింగ్ కదా, సపోజ్ టు బి డెడ్ బట్ స్టిల్ యూ యాక్ట్, బట్ యూ హావ్ టు యాక్ట్, ఇదే ఈజ్ ద బెస్ట్. మీ దాని
దాంట్లో ఎవరి పర్ఫార్మెన్స్ కరెక్ట్ ఎక్కువనే యాక్టర్స్ అగస్త్యూస్ యాక్టింగ్ యూ లైక్ ఇన్ ద ఫిల్మ్ యువర్స్ ఇట్ ఇస్ ఐ లైక్ ద సింహాస్ మోర్ మోర్ ఎ లిటిల్ మోర్ సింహా బాబుకి సింహకి టిప్స్ ఎలా రాబట్టుకోలేదు నచ్చింది ఎవరో నాకు తెలుసు ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ సినిమా అసలు ఈ రేంజ్ లో ఉందంటే ఆయన వల్లే అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక ముసలావిడ తీస్తారు ఆ తర్వాత ఇంకో ఫ్లాట్ కి వెళ్తారు ఒక ముసలాయిన్ తీస్తారు రమేష్ రాజా మీరు చెప్పండి మన ఇద్దరం ఆ రోజు చేస్తున్నాం కూడా చెప్పే డబుల్ యాక్షన్ చేసి డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ కదా మూడు చోట్ల ఉన్నాడు రెండే సార్ బాస్కెట్బాల్ ఉయ్యాలి కూడా ఒకటే బాస్కెట్బాల్ ఒకటే అప్పుడప్పుడు వచ్చి పక్క పక్కన వచ్చింది దాని తర్వాత నోట్ చెక్ నాకు బాగా నచ్చింది మాత్రం థామస్ యాక్టింగ్ టాయిలెట్ బాగుంది స్టార్టింగ్ చెప్పనా కొడుకు నాకు పౌలా శ్యామల ఎందుకంటే ఆమె సెట్ లో మంచిగా దీవించారు చాలా పొగిడింది రితేష్ పౌలా శ్యామల గారితో చేయడం ఎలా అనిపించింది అంటే ఆవిడ సొంత నా సొంత బామ్మతో చేసిన నాకు ఎందుకంటే ఆవిడ లేని లోటు రోజు తిట్టడాలు కాదు కొద్దిగుంటే కొట్టేది ఆవిడ ఆవిడ క్యారెక్టర్ లో ఉండి తిట్టుకుందంటారా లేకపోతే మనల్ని తిట్టిందంటారా అది మనకు తెలియదు అది ఆవిడ నైపుణ్యం కానీ హ్యాపీ ఆవిడ చేసినందుకు నేను ఒక్కొక్కరిది కొంచెం అంటే నాకు బాగా నచ్చిన పాయింట్స్ చెప్తాను లైక్ అంటే నరేష్ అగస్తే ఏమో క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంది కదా ఫైట్ అక్కడ చేంజ్ అవ్వ చాలా బాగుంది తర్వాత సింహాది వైల్ డ్రింక్ తాగి వచ్చేటప్పుడు థామస్ పాస్ మానేసాను రచ్చ చేశాడు అక్కడైతే మామూలుగా అసలు డిఫరెంట్ గా చేశాడు అక్కడైతే చాలా బాగుండింది అలాగే సత్య కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సీక్వెన్స్ డ్రెస్ చేంజెస్ ఉంటాయి టప్ప 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 చేంజ్ చేస్తారు కదా సూపర్ మ్యాన్ డ్రెస్సెస్ అది సార్ రవి గారు మీరు చెప్పండి ఇంకా అవ్వలేదు మీద ఎక్కడ అయిపోయింది నాకు అజయ్ ఘోష్ గారు నాకు జీవా గారి అందుకే కింద కూడా ఇచ్చా ఆయన అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు సూరజ్ సాయం ఎవరిది నచ్చలేదు నేను చేసుంటే నేను ఇంకా బాగా చేశాను అజయ్ ఘోష్ గారు రితేష్కి నాకు ఎప్పుడు నుంచి డౌట్ అసలు సినిమాకి సంబంధం లేకుండా ఒక ట్రాక్ నడపాలని సీరియల్ అది పెట్టాలని నాకు తెలిసి అసలు సీరియల్ వద్దుంది థామస్ ఒక్కడ పట్టుకొని ఇది తీసే ఇది తీసే ఇది తీసే దీని వల్ల ఒకటేసా చాలు రెండు బోర్ అయిపోద్ది నువ్వు అసలు పట్టి పీడించాడు నేను థామస్ లాగా ఫీల్ అయ్యా అవునా చెరి గారు కూడా ఫస్ట్ ఫీల్ అయ్యాను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ అది దాంట్లో ఇప్పుడు ఆ చిన్న ఇంట్లో ఉండిపోయాడు అక్కడ అమ్మాయి బయటకు వచ్చింది తన పేరేంటి విద్యులేక బయటకు వచ్చింది చిన్న హోల్డ్ చేయాలి అక్కడ న్యాచురల్గా హాల్లోకి వెళ్ళింది ఏదో టీవీ పెట్టింది ఇది రన్ అవుతుంది ఇది మీకు ఆ కథ ప్రోగ్రెషన్లో కూడా ఉపయోగపడింది ఇదేమి జస్ట్ అవుట్ ట్రాక్ అసలుకి సపరేట్ ట్రాక్ కథకు సంబంధం లేనట్టు ఏం లేదు నిజంగా చాలా జెల్ అయింది అందుకే బాగా వర్కౌట్ అయింది నడుస్తుంది అందుకే బాగా వర్కౌట్ అయింది ఇప్పుడు నరేష్ సీరియల్ నుంచి వచ్చాడు కదా
పర్లేదు అబ్బాయిని పెట్టుకోవచ్చు అని ఎందుకు అనిపించింది? నాకు అనిపించలేదు. ఫస్ట్ థామస్ తనతో షార్ట్ ఫిలిం తీసాడు బ్రీచ్ అని, అది చూసాక కాన్ఫిడెన్స్ వచ్చి నేను ఇంకో షార్ట్ ఫిలిం తీసాను. అది చూసాక కూడా నా కాన్ఫిడెన్స్ రాలే. ఒక 8 నెలలు అతను నాకు, నేను 8 మంత్స్ హోల్డ్లో పెట్టి నాకు ఇలా కావాలి అలా కావాలి ఇది నువ్వు చేస్తేనే నేను తీసుకుంటా అని చెప్పాను. 8 నెలలు అతను కష్టపడ్డాడు. ఆ వీడియోలు కూడా రిలీజ్ చేద్దాం. ఫస్ట్ ఎండుకు వచ్చేసరికి ఎలా చేశాడు జర్నీ ఆఫ్ అగస్త్య, అగస్త్య అంతే సింహ అంతే. నేను వీళ్ళని చూసే అంటే బాక్సింగ్ క్లాసెస్ కి వెళ్ళి లైక్ చూసేదాన్ని, బట్ ఇంత మంచి మూవీకి అంత ట్రైనింగ్ అవుతుందని తెలియదు నాకు. తీసరుగా అంత ట్రైనింగ్ అయ్యంగానే లాస్ట్ లో బాక్సింగ్ ట్రైనింగ్ బేసిక్ గా అంటే సీరియల్ వాళ్ళని అసలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎట్లా అనిపించింది ఈ పర్సనాలిటీ తీసుకోవాలని? అతను చెప్పాలి ఎలా అనిపించింది. నాకైతే యాక్టింగ్ నచ్చే తీసుకున్నా అంతే. నీకేమంది? నాకు చాలా ప్రౌడ్ గా అనిపించింది. ఈ డెమో చూసిన తర్వాత నీ కథ రాసుకున్న డైరెక్టర్ ఒక విజువల్ ఉంటుంది, వీళ్ళు ఇలా అయితే కరెక్ట్ గా సెట్ అవుతారు ఇది. ఫస్ట్ మమ్మల్ని చూసినప్పుడు ఇది పర్ఫెక్ట్ అంటే వాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి ఓకే సరే మేనేజ్ చేద్దాం అని తీసుకుందా, లేదా నీకు ఓహో ఇతను బాబుకి కరెక్ట్ గా ఉంటాడు ఇతను కరెక్ట్ ఉంటాడు అని చెప్పా ఫస్ట్. కానీ హీరోయిన్ గారు అబ్బాయి అనగానే కొంచెం ఇది అనిపించింది. ఫోర్స్డ్ గా యాక్సెప్ట్ చేయడం ఏమైనా ఉందా ఉండిందా స్టార్ట్ లో? స్టార్ట్ ఉండింది అంటే అదే అడిగినప్పుడు. దాని తర్వాత కానీ ఆడిషన్ చేస్తే అన్ని చేయడం వల్లే అలా ఎలా మేనేజ్ చేద్దాం అనుకున్నా గానీ నువ్వు అలా బిహేవ్ చేయలేదు కాబట్టి నాకు ఇంకోటి నచ్చింది. నువ్వు ఏంటంటే నా క్యారెక్టర్ బాబు కనపడ్డు నీలో కాబట్టి తీసుకున్నా. విజువల్ ఫస్ట్ చూసినప్పుడు అయితే లుక్ అయితే పర్ఫెక్ట్ సెట్. యాక్టింగ్ ఒక డౌట్ ఉండింది. సేమ్ క్వశ్చన్ అడుగుదామనుకున్నాను, బట్ ఈ ఆన్సర్ నాకు తెలిసి సేమ్ కాపీ పేస్ట్ కదా. ఫస్ట్ అలాగా అదే ఫీలింగ్ ఉండండి. కానీ నాకు సింహ కంటే ఘోరమైన ఫీలింగ్ చెప్పు నాకు ఇంకొంచెం స్టోరీ. అదే లాస్ట్ కిల్ చేసాక మ్యూజిక్ చేయమన్నా, అప్పుడు నాకు అది అసలు బేసిక్ నచ్చలేదు చెప్తున్నా. కానీ నేను అనుకున్నా ఏంటంటే సరే చెర్రీ గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇప్పుడు నేను నాకెవరు తెలీదు, సరే నేను పెట్టుకున్నా రేపు పొద్దున్న అటు ఇటు అయినా ఆయన మీద దోశ ఇచ్చి మీరే పెట్టుకోమన్నారు, నాకేం సంబంధం లేదు ఇంకోళ్ళకి అన్నట్టు అనుకున్నాయితే. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ అంటే నువ్వు థ్యాంక్ యూ అనకూడదు అన్నారు. సరే నువ్వు మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా చూసాను స్పీచ్ ఇస్తున్నప్పుడు చాలా ల్యాగ్ ఉంటుంది, భయపడుతుంటావు అసలు మాట్లాడు. అట్లాంటిది నువ్వు కెమెరా అనకాల అంత స్పీడ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్లస్ కెమెరా అనకాల కూర్చుంటే ఏంటి రెచ్చిపోతావు మొత్తానికి? బికాస్ ఆఫ్ డైరెక్టర్ ముందర ఉంటారు కదా సార్. ఆయన ఎట్లా అంటే ఒక్కసారి దిగినంత వరకే. నా క్వశ్చన్ ఏంటంటే టీవీ సీరియల్ కాస్ట్ కి బాజీని రోహిణినే, ఐ మీన్ వాళ్ళు కాకపోతే ఎవరిని పెట్టుకునేవాళ్ళు? నేనైతే బాజీ ఫిక్స్, రోహిణి సజెస్ట్ చేశాను. అది నేనే క్రెడిట్ కోసం అడిగా. బట్ నువ్వు నాకు స్టోరీ చెప్పినప్పుడు రోహిణి తప్ప ఎవరు రాలేదు అంటే నాకు టీవీలో అంత ఫ్రీగా యాక్ట్ చేసే హీరోయిన్ కానీ అంత జోవియల్గా కానీ నా మైండ్కి అంత రాలేదు. అదే ఒక చాలా రోజుల నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు సీరియల్ చేసావు, కానీ సీరియల్ నన్ను ఎందుకు పెట్టుకోలేదు డిఓపీగా అనేది నా ప్రాబ్లం. సీరియల్ ఎపిసోడ్ చేస్తే నేను చూసి లేడీ అప్పుడు ఎక్కడ చూసాను నేను లేడీ నేను చేసినప్పుడు అనుకున్నా సార్ని ఎందుకు సార్ని పెట్టుకోలేదు. లాజిక్ నేను ఫస్ట్ నరేష్ సీరియల్ ఎపిసోడ్ అనగానే అబ్బా సీరియల్ ఎపిసోడా ఏంటో అనుకున్న తర్వాత ఈయన చెప్పి ఈయన నవ్వేస్తున్నాడు. లేదు సార్ నేను చాలా డిస్టర్బ్ చేశాను యాక్చువల్గా, వీళ్ళు షూట్ చేస్తూ ఉన్నారు కదా ఆ బుల్లెట్ సీన్ అదన్నా పట్టుకుని ఉంటే వీళ్ళు అక్కడ షూట్ చేస్తూ ఉన్నారు, నాకేమో వెనకాల కెమెరా వెనకాల అని అవుతున్నాను నేను. నా వల్ల పాపం వాళ్ళు చాలా టేక్స్ తీసుకున్నారు సార్. నెక్స్ట్ నాకు చెరి గారికి ఒక క్వశ్చన్ సార్. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక మీరు రఫ్ కట్ చేశారు, చూసిన వెంటనే మీ ఫీలింగ్ షూట్? యా టెన్ నాకు ఎప్పుడు నాకేం డౌట్ రాలేదు, బాగా చేస్తారు అంటే అంతకుముందు మీరు ఆల్రెడీ ఆడిషన్స్ చేశారు, ట్రయల్ షూట్ చూపించారు, అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఐ నెవర్ థాట్ ఇట్ వాజ్ నాట్ దాట్ గుడ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. అండ్ చెప్పింది ఎలా చెప్పా అలా వచ్చిందనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నాకు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ మేడ్ మీ అగైన్ గో అండ్ టెల్ హిమ్ దట్ యు నో నో ప్రాబ్లమ్, లెట్స్ కంటిన్యూ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అంటే చిన్న డౌట్ అనేది ఉంటుంది కదా ఎంతైనా సరే, బట్ దాన్ని చూసిన తర్వాత అట్లా ఏమనిపించలేదు. వెరీ హ్యాపీ. నెక్స్ట్ అతుల్ జా, వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ రోల్?
because I didn't narrate you the story, I only sent you the I got the character analysis, and because I felt that there's more to perform in the character and it is not something we get to do in a real life. Okay. So I wanted to do it. That's it. సార్ మీకేమనిపించింది తను ఫస్ట్ నేను అంటే నాకు అడుగుదాం కూడా ఎప్పుడు తను షీఈస్ యాక్చువల్లీ లాయర్ సో అండ్ షీ లా చేసిందనా లేదా అంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ యాక్చువల్లీ లాగ్ అగేన్స్ట్ ఉంటుంది క్యారెక్టర్ బట్ ఎనీవే దట్స్ బిసైడ్స్ ద పాయింట్ నేను తను యాక్టింగ్ స్కూల్కి ఎక్కడ వెళ్ళలేదు ఎప్పుడు సో ఐ హ్యాడ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డౌట్ దట్ షీ పర్ఫార్మ్ నాట్ బట్ దెన్ చాలా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది నాకు చిన్న డౌట్ కూడా వచ్చింది ఓహో దీనికి అలవాటు ఉన్నాయేమో అవన్నీ అందుకే అలా చేసిందేమో అని ఐ ఫెల్ దట్ ప్రాబ్లీ ఇన్ ద వే యూ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఐ థాట్ ప్రాబ్లీ యూ ఆల్రెడీ హ్యాడ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దోస్ డ్రగ్స్ అండ్ ఎవరీథింగ్ ఇస్ ఇట్ ట్రూ వాట్ యు హావ్ టు సే అబౌట్ దట్ నో ఐ నో నెవర్ సెడ్ నో ప్రాబ్లమ్ ఇప్పుడు మామూలు మన సినిమాకి జనరల్గా ఎవరికైనా డైరెక్టర్ డిపెండ్స్ ఆన్ అది నంబర్ ఆఫ్ ఏడీస్ ఉంటారు కదా బ్రో బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనరల్గా అందరు ఏడీస్ ఎవరు చేసే పని వాళ్ళు ఉంటాయి బట్ పోస్ట్ ప్రొడక్షన్ అనేసరికి ఆర్ఆర్కి మ్యూజిక్ సిట్టింగ్స్కి ఒక ఏడీ అలా న్యాచురల్గా ఐ మీన్ ఉంటారు దాన్ని చూసుకుని అలా మనకి చీఫ్ రవి వీటూరి చీఫ్ సో మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఉన్నాడు మన స్టూడియోలో ఆర్ఆర్ జరుగుతుందంతా మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఉన్నాడు సో అదేంటి బ్రో నీకు ఫస్ట్ నుంచి మ్యూజిక్ అది ఆ మ్యూజిక్ సెన్స్ అదంతా ఇంక్లినేషన్ ఉండిందా లేకపోతే నీకు మామూలుగా ఈ సినిమాకి అలాగా లేదా ఫస్ట్ నుంచి నీకు ఇష్టమా అంటే మ్యూజిక్ అంటే ఇష్టమే కానీ మన సినిమాకి వచ్చేసరికి శృతిలో గెలిపింది వైల్ ద షూట్ వాస్ హ్యాపెనింగ్ అట్ ఎనీ పాయింట్ డిడ్ యు ఫీల్ దట్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ విచ్ ఇస్ దిస్ మూవీ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ నువ్వు అనుకున్నట్టుగా అసలు ఎక్కడైనా రాకుండా త్రూ అవుట్ యువర్ వెరీ వన్ డే ఐ వాస్ డూయింగ్ ఎ బర్త్ డే ద పర్ఫార్మెన్స్ విచ్ యు గేవ్ ఐ ఫెల్ట్ ఆ రోజు తన బర్త్డే సార్ ఇంపార్టెంట్ సీన్ చేయమని చెప్పాను అంటే ఇంగ్లీష్లో కష్టం ఇప్పుడు చెప్పు సో ఒక చిన్న సీన్ సార్ ఏది మీరు తను ఇట్లా కట్లిప్పుకొని త్రీ అవర్స్ షార్ట్ ఓకే కాదు వాంటెడ్ టు కట్ ద కేక్ మేబీ షార్ట్ ఓకే కాదు త్రీ అవర్స్ వేస్ట్ అయిపోయింది నాకు త్రీ అవర్స్ వేస్ట్ నాకు కోపం ఎంత కోపం వచ్చిందంటే అంచుకొని ఏం చేయాలో తెలియక నీళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి వేరే సీన్ తీసుకొని రాత్రి మళ్ళీ రాత్రికి సెట్ అయింది ఈవినింగ్కి కేక్ కోసిన తర్వాత సెట్ అయింది సో సెట్ అయిన తర్వాత జస్ట్ వన్ టేక్లో అయిపోయింది అది నువ్వు కేక్ ముందు కోయించాల్సింది సో మోస్ట్ ఇరిటేటెడ్ మూమెంట్ నీకేంటి నాకైతే అది నాకు మోస్ట్ ఇరిటేటెడ్ మూమెంట్ అంటే ఒకటి ఉంది సింగిల్ టేక్ గుర్తుందో లేదు నీకు డోర్ సో ఇంటి నుంచి ఫైనల్గా అంతా అయిపోయింది నా బ్యాగ్ తీసుకుని నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటే బయట నుంచి లాకేస్ ఉండాలి రాకూడదు తలుపు అది ఎన్ని అంటే అన్ని కుదరాలి కదా కెమెరా మూమెంట్ సింగిల్ మూమెంట్లో వెళ్ళాలి లైట్ మిగతా ఫోకస్ అంతా సెట్ అవ్వాలి అలా రిపీటెడ్గా టెక్నికల్గా చాలా టేక్స్ జరుగుతున్నాయి అండ్ ఫైనల్గా వెళ్ళి బాగా వచ్చింది అని టేక్ చూసుకున్నా అంటే అది లోపల నుంచి లాకేసాడు ఎవడు ఎవరు తెలియదు బయట నుంచి లాకేసి ఉండాల్సింది లోపల నుంచి టేక్ అంతా అబ్బా సూపర్ అనుకున్న తర్వాత అది అది కనిపించింది అనమాట మోస్ట్ ఇరిటేటెడ్ అది నేను అసలు ఇరిటేట్ అవ్వలేదు ఇరిటేట్ అవ్వలేదు ఇరిటేట్ చేశాను షార్ట్ ఓకే అనగా నా దగ్గరకు వచ్చి ఓకేనమ్మా 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 ఓ 10 సార్లు సారీ మామ అంటే ఫస్ట్ సినిమా కదా ఏంటంటే ఫైట్ సీక్వెన్స్లో మనం ఎన్నిసార్లు చేసినా థామస్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అది ఇంకా ఇంకా అలాగే ఆ చిరాక్ ఫేస్ ఉంటుంది అనమాట థామస్ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది చిరాక్ ఫేస్ ఫైట్ దంతా థామస్ టేక్ ఓవర్ చేశాడు కదా నా అది నచ్చిందా థామస్ నచ్చిందా వర్క్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా నీదే బ్రో క్యాప్చర్ లిటరల్లీ యు వర్క్ విత్ మీ అండ్ థామస్ వాట్ ఎక్స్‌పీరియన్స్ యు లైక్ మీ ఆర్ థామస్ ఇప్పటికి నువ్వు ఐ లైక్ బోత్ బికాజ్ ఐ వాస్ ఓన్లీ వన్ నో నో ఐ లైక్ బోత్ బికాజ్ హి స్టంట్ అండ్ యు ఆర్ ద డైరెక్షన్ ఐ వాస్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఐ యామ్ ఆస్కింగ్ హి మేడ్ మీ వర్క్ మోర్ బట్ బట్ ఐ లైక్ బోత్ ఐ వుడెంట్ సే నో 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 ఐ లైక్ బోత్ సరే భైరవ నీ మోస్ట్ ఇరిటేటింగ్ చెప్పు సెట్ లో మన సెట్ 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 లో
జనరల్గా అంటే మ్యూజిక్ మనం తెలిసినా తెలియకపోయినా కరెక్షన్స్ చెప్తూ ఉంటాం పోస్ట్ ప్రొడక్షన్స్లో. తెలియకపోయినా అంటే మ్యూజిక్ మీద అంత ఐడియా ఉండదు కదా బ్రో. సో అలా మేమేమైనా చెప్పేటప్పుడు అసలు వీడికేం తెలుసు వీడియో అవుతున్నాడు అనే మూమెంట్ ఎప్పుడైనా వచ్చిందా? లేదు, యాక్చువల్లీ లక్కీగా మనకి మ్యూజిక్ విషయంలో మాకు ఎప్పుడు ఈ అనవసరంగా కరెక్షన్ చెప్పాడు, యాక్చువల్లీ ఇది బాగుంది లేకపోతే ఇది ఇది బాగుంది అని చెప్పి అలాంటి డిస్కషన్లు కంట సారీ చెరిమమ్మ ఇలా చెప్తే మా మధ్యలో ఆ విషయంలో ఇప్పుడు డిబేట్స్ కానీ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ అయ్యేవి కాదంటే వీళ్ళు ఏమీ ఆర్గ్యుమెంట్స్ అవ్వలేదంటే పెద్ద అంటే పనిచేశారా లేదని ఫీలింగ్ వస్తుందేమో కానీ నీకు. మాకు అయిన ఆర్గ్యుమెంట్స్ వల్ల ఎలాంటిదంటే ఒకరోజు సడన్గా ఏదో టీ తాగాలనిపిస్తుంది, స్విగ్గీలో టీ ఆర్డర్ చేస్తే ఒకరోజు ఏదో ఎక్కడి నుంచో చెప్పాడు ఎలాచీ టీ, అది ఎలాచీ టీ అసలు మామూలుగా వేయలేదు ఎలాచీ అసలు ఫుల్గా అసలు బాగాలేదు. అక్కడి నుంచి మూడ్ ఆఫ్ అయిపోయింది కంప్లీట్గా నాకు. అలా ఇంకో ఎక్కడి నుంచి స్విగ్గీ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకుందాం, ఎక్కడి నుంచి అయితే అక్కడ ఉందా ఇది ఉందా ఇది ఇలాంటివి నాకు నా డైరెక్టర్కి ఆర్గ్యుమెంట్స్. ఓకే, మీ ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ అన్నా టెక్నికల్ సైడ్ అన్నా ఏదన్నా ఒకటి చేంజ్ చేద్దాం ఇప్పుడు కుదిరితే చేంజ్ చేయొచ్చు, నేను వేరేలా చేస్తుంటే బాగుండు అనిపించింది ఏదన్నా ఉందా? ఎనీథింగ్ విచ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిలిం? ఎనీ సీన్ పర్టిక్యులర్ సీన్? అలా అంటే పర్టికులర్గా ఉండదు, ఎవ్రీ సీన్ లైక్ ఫైనల్గా చూసుకున్నప్పుడు ఓకే దీనికన్నా బెటర్గా ఇచ్చి ఉండొచ్చు అన్న డౌట్ అయితే ఉంటుంది. అంటే ఒక్కటి ఒక్కటి అసలు చూసి ఇట్లా అబ్బా అన్నట్టు ఏమన్నా ఉందో? అంటే లైక్ నాకు రౌండ్ ట్రాలీ షాట్లో నేను 2-3 times అనుకుంటా ఇద్దరిని ఫింగర్ పెట్టి ఇట్లా చూపిస్తాను, అది ఎవరిని గమనించారో లేదో తెలియదు. సో నాకు అది అనిపించింది అబ్బా ఎక్కువసార్లు రిపీట్ చేశానా అనిపించింది, అది ఎక్కువసార్లు షాట్ చేసి అది ఒకటి అనిపించింది. నాకు ఈ సత్యకి ఎవరు టిప్ ఇవ్వకపోతే కస్టమర్ ఇచ్చే టిప్స్ గురించి బాగా టిప్స్ ఇచ్చావు కదా అని చెప్పి గుర్తు నవ్వేది ఉంటుంది కదా నాకు. ఎందుకు అంటే ఆ రోజు చేసేటప్పుడు కూడా అనిపించింది కానీ ఎందుకు మళ్ళీ చేయలేదు గుర్తులేదు వెళ్ళిపోయింది అలాగా. అది మ్యూజిక్ ఇంకా ఇంకొంచెం బాగా చేయించు చూసినప్పుడు. లేదు బ్రో లాస్ట్ నా 1 second అది కట్ చేస్తా అదొకటి. I felt that scene in which after the explosion happens I'm lying down and screaming, no? So that I felt there I had screamed really hard, but in the screen I felt that it didn't come out that much. That's the most best shot. But I didn't feel like, I thought I could have made, I felt it in every scene that it's a little bit more I could add here and there, but there also I felt that నాకు సీన్ నేను టోటలీ సాటిస్ఫైడ్. నాకు నాకు ఒకటే ఎప్పుడు ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అది ఎప్పుడు అడుగుదాం అనుకుంటున్నామని. నార్మల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఒక 5-6 అసిస్టెంట్స్ ఉంటారు, అట్లాంటి దీని దగ్గర 4 ఉన్నారు నాకు తెలిసే. థామస్ అప్పుడప్పుడు వస్తుండేవాడు, బట్ 4 నేను ఎప్పుడు సిట్ వచ్చినా ఎప్పుడు కనపడేవాడు కాదు. మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి షూటింగ్ అయిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాకా ఎన్నిసార్లు వచ్చాడు బ్రో రూమ్ బయటికి మొత్తం? సినిమా డిలే అవ్వడం కానీ నాకు అనిపించదు. ఇప్పుడు ఈ అసిస్టెంట్స్ ఎవరు అసోసియేట్స్ మీ దగ్గర ఉన్నారు, I really appreciated the way they took over everything and the way they handled the whole production. Ante oka they even used to do the job of a production boy or an art assistant. So parigetukoti elipoyi akkada en paint cheyalanna ee kurchi akkane akkada jarpalanna anni mottham cheyadam fast fast ga anni మొత్తం జనరల్గా ఏంటంటే మాకు అలవాటు సెట్స్లో షార్ట్ అయిపోయినండి ఓకే చేంజ్ చేయండి అనేసరికి అందరు ఎవరి దానాలు బయటికి వెళ్ళిపోతారు, అంత సెట్ బాయ్స్ సెట్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ వచ్చి మార్చడం ఇలా జరుగుతాయి. అట్లాంటిది ఎక్కడ నేను చూడలేదు, అంటే అందరూ కలిసి మాది దే ఓన్ ద ప్రాజెక్ట్ బేసికలీ. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ థింక్ దట్ వే యూ ఐ థాట్ యూ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టీమ్ ఇట్ అండ్ టేస్ట్ ఉన్న వాళ్ళు. అంటే ఈవెన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు కూడా అంటే ప్రకాష్ గారు ప్రొడక్షన్ డిజైనరు ఆయనతో డిస్కషన్ చేయడం జరిగింది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఆర్ట్ అసిస్టెంట్ చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇంప్రూవైజేషన్స్ తేజ కానీ అంటే తేజ ఇస్ నోన్ టు బీ సపోజ్ టు నాకు చెప్పినప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్టైలిస్ట్ అన్నారు, కాస్ట్యూమ్ స్టైలింగ్ చూసుకుంటాడు అన్నారు. తర్వాత చూస్తేనేమో అక్కడ కూర్చొని ఒకటి పెయింట్ వేస్తున్నాడు. సో ఇట్లాంటి అన్నీ చేస్తే నాకు చాలా ముచ్చటగా అనిపించింది బేసికలీ. ఐ థాట్ యూ అంటే బడ్జెట్ కంట్రోల్ ఎలా చేయొచ్చు అని మీరు సినిమాలు చూపించారు, మాకు నేర్పించారు, ఎన్నో సినిమాలు చేసి మాకు నేర్పించారు. సో జనరల్గా డైరెక్టర్ అంటే మొత్తం అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉన్న ఇది కదా. సో ఒక్క డైరెక్టర్ కాకుండా మిగతా వాళ్ళు అందరినీ అడుగుతున్న క్వశ్చన్ ఇది.
మిగతాందరికీ స్పెసిఫిక్ జాబ్స్ ఉన్నాయి ఆర్టిస్ట్. మీకు ఎప్పుడైనా ఇది ఫ్రాంక్గా చెప్పాలి, పలానా టెక్నీషియన్ కానీ పలానా ఆర్టిస్ట్ చేసే జాబ్ కానీ పలానా టెక్నీషియన్ చేసే జాబ్ కానీ వాళ్ళు చేసేది ఏముందే అసలు అందులో ఏముంది చేయడానికి, అసలు ఏం చేస్తారు నాకు అర్థం కాదు, అది అది దాంట్లో ఏముంది చేయడానికి అని దేని గురించి అని అనిపించిందా ఈ సినిమాలో జనరల్గా నీకు దేని గురించి అనిపిస్తుంది? అలా నువ్వు ఏడీ కాబట్టి నీకు కూడా డైరెక్టర్ లాగే అన్నిటి మీద అవగాహన ఉంటుందేమో, మిగతాలు చెప్ప. నాకంటా వాళ్ళకే ఎక్కువ ఉంది ఇంకా చెప్పాలంటే థామస్ ఇంకా తేజకి. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను కాబట్టి నాకు అవగాహన ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ మీద. సో నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు అయితే థామస్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తే యూ కెన్ ఇమాజిన్ హౌ ఐ హ్యాడ్ టు బేర్ విత్ హిమ్ ఫర్ 3 మంత్స్. అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఫోన్ చేస్తే రెండరింగ్ అవుతుందా, ఫస్ట్ ఇల్ అయిపోతుందా, అయిపోతుంది అంటాడు. ఎంతసేపు పడుతుంది? 15 మినిట్స్ అంటాడు. తర్వాత 1 అవర్ తర్వాత ఫోన్ చేస్తే 10 మినిట్స్ అంటాడు. 2 అవర్స్ తర్వాత ఫోన్ చేస్తే 5 మినిట్స్ అంటాడు. అండ్ సరిపోని టైం నీకు లేదేమో, పోనీ బయట ఇచ్చేద్దామో, బయట చేద్దామా సీజీవర్క్ కానీ ఏదని అంటే లేదు సార్, మీకు ఎందుకు సార్ అన్నీ ఇచ్చేస్తాం సార్ అంటాడు. ఎందు సార్ డెడ్ లైన్ చెప్పానంటే రేపు అండి, రేపు మొత్తం వచ్చేస్తాను, ఫస్ట్ హాఫ్ వచ్చేస్తాను అంటాడు. 3 డేస్ తర్వాత వస్తుంది ఫస్ట్ హాఫ్. సో ద మోస్ట్ ఇరిటేటింగ్ మూమెంట్ ఫర్ మీ హ్యూస్ టు ఫాలోయింగ్ విత్ థామస్. బట్ దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ డే ఫెంటాస్టిక్ జాబ్, సో అన్నీ మర్చిపోయాను. మరి ఇప్పుడు నెక్స్ట్ థామస్తో చేస్తున్నారు కదా సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? థామస్ తీస్తున్నా అంటే ఫస్ట్ ఇంకా నా కథ ఇంకా కన్విన్సింగ్గా చెప్పాలి. ఇంకా ఒక కథ చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ ఇంకా ఉంది నాకు, రవి గారు ఇద్దరిని కన్విన్స్ చేయాలి, ఇంకా చాలా ఉంది మాట్లాడేది అందులో. సార్ అంటే ఇప్పటివరకు నేను చెక్ చేస్తున్నా ఏంటి అసలు మన కలెక్షన్స్ ఏంటి ఏంటి అని చెప్పి మొత్తం చెక్ చేస్తా ఉన్నా, నాకు ఎక్కడ కనపడట్లేదు ఏంటి మన కలెక్షన్స్ ఏంటి అని చెప్పుకోవడానికి. వాట్ ఈస్ ద టోటల్ అదే గ్రాస్? కాదు దాంట్లో కూడా ఒక చిన్న ఇది ఉంది గమనించాల్సిందే, అది మనం చాలా చిన్న బడ్జెట్లో చేసామని ఆల్రెడీ చెప్పుకున్నాం. కలెక్షన్స్ చాలా ఉన్నాయి అంటే వేరే వాళ్ళు చాలా మంది వచ్చేస్తారు మన దగ్గర, సో అది సైలెంట్గా ఉండడం బెటర్. ఇట్స్ డూయింగ్ వెల్. ఓకే సార్, ఆఫ్ కెమెరా సార్, ఇది ఆఫ్ కెమెరా డిస్కస్ చేద్దాం. సో మూవీలో అందరికి ఏదైనా షార్ట్ చూసి సర్ప్రైజ్ అయ్యారా? నేను ఫైనల్ ఫైనల్ చూసినప్పుడు ఒకటి ఉంది. సో అందరికీ ఎక్కిన తర్వాత అగస్త్యాది ఒక కెమెరా ఇలా లెఫ్ట్ అండ్ రైట్ ప్యాన్ అవుద్ది, అసలు అమేజింగ్ అనుకున్నా నేను, రియల్లీ షాక్. అంటే ఎలా తీశారు అన్నది కూడా నాకు రాలేదు. అది ఒకటి. నేను నాకు అది అదే ఇప్పుడు పేపర్ బాయ్ వస్తాడు కదా, డోర్ క్లోజ్ చేసిన తర్వాత సూపర్ మ్యాన్ వస్తాడు, ఆ షాట్ నేను ఫుల్ ఎక్సైట్ అయ్యాను చూడంగానే. బ్రో సౌండింగ్ కూడా ఐ లైక్ 2 సీన్స్ విచ్ గేమ్ మీ గూస్ బంప్స్. వన్ ఇస్ ఇట్స్ ఎ ట్విస్ట్, డోంట్ రివీల్ ఇట్. నాట్ ఎ ట్విస్ట్. వన్ ఇస్ దిస్ గై బాబు కమింగ్ అండ్ దిస్ బీజిఎం కమ్స్ విత్ ద బైక్. హి కమ్స్ టు ద the flat area, apartment. That time the shot is going and this BGM comes and that time Kusum came. Then in the climax scene, and he hits something. No, he starts laughing in between. He'll talk and then he'll start laughing. Agastya. That is like, that also gave me Kusum. Two scenes. నాకు నాకేమనిపించింది అంటే గూస్ బంప్స్ వచ్చిన సీన్ అంటే క్యాజువల్గానే ఉంది కానీ చాలా నిజంగా కొద్దిగా కదిలింది నాకు. అది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ తాగుతున్నప్పుడు డోర్ ఓపెన్ చేసుకుని ఫ్రిడ్జ్ వస్తుంది అక్కడ ఆ పర్టికులర్ షాట్, ఎందుకంటే బికాస్ తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ తను చూడలేదు, తన షాక్ అయిపోయాడు. అక్కడ మటుకు ఒక ఇది వచ్చింది, నెక్స్ట్ ఏంటి అనేది ఒకటి నాకు అనిపించింది. నాకైతే ఇంటర్మిషన్ ముందల ఏదైతే లో యాంగిల్ షాట్ ఉంటుంది, అదేదో ఆ బ్యాగ్లోంచి ఏదో పడినప్పుడు ఆ షాక్ ఉంటుంది కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది అది. ట్రిపుల్ బ్యాంక్. ఇప్పుడు ఇవన్నీ కవర్లని మాట్లాడుకుంటే మళ్ళీ వెళ్ళి వెంటనే సినిమా చూడాలి. పాజిటివ్ దగ్గరే ఉన్నాను చేసేటప్పుడు తను ఒక్కోటి చేయడం. అది ఒకటి నీ క్వశ్చన్. సో థామస్ తో కలరింగ్ ఎలా నీ ఎక్స్పీరియన్స్? ఒకరోజు మనం ప్రివ్యూ చూస్తూ ఉంటే మధ్యలో లేచి వెళ్ళిపోయావు, అంటే ఫోన్ వచ్చి వెళ్ళావా? చిన్న కాల్ వచ్చింది అంటే థామస్ మొత్తం చేసి పెడతాడు, అక్కడక్కడ కొన్ని కొన్ని షాట్లు వదిలేస్తాడు. అది ఆ షాట్లు ఎందుకు వదిలేస్తారంటే మధ్యలో ట్రైలర్ కట్ చేస్తుంటాడు, మధ్యలో సీజీ ఇది కొంచెం చేస్తే బాగుందని అది చేస్తాడు, మధ్యలో ఎవరో మాస్టరింగ్ వాళ్ళు వచ్చి ఇది చేశారని అది చేస్తాడు. ఒక
మల్టీటాస్కింగ్ అనమాట. ఒక 5-6 చేసేటప్పుడు ఒక షాట్ వదిలిపోతుంది, అది కూడా అసలు దాన్ని గ్రేడే చేసి ఉండడు. రితేష్ క్వశ్చన్ ఫర్ యూ. కొన్ని సీజీ షార్ట్స్ మనం సినిమాలోంచి తీసేయడం తొలగించడం జరిగింది. అలానే నాకు తెలిసి ప్రేక్షకులందరూ చాలా మెచ్చే సీన్లు కూడా 2-3 తీసాం మనం. సత్య డ్యాన్స్లు అని ఉన్నాయి మనకి, అది తీసేమన్నదా నీకేమనిపించింది? నేను అది ఉంచుదాం అనుకున్నా డ్యాన్స్ కూడా, వాడు నన్ను ఫోర్స్ చేసి తీర్చాడు. అది ఉండుంటే ఇంకా బాగుండేది. స్కోప్ ఉందా డ్యాన్స్ పెట్టడం అక్కడ ఉండింది, మరి యాడ్ చేసేద్దాం సీక్వెల్లో పెట్టుకుందాం. పాపం సత్య చాలా ఫీల్ అయ్యాడు, నేను అంత కష్టపడి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేశాను అది తీసేసారేంటి సార్, తర్వాత పెట్టండి సార్, తర్వాత రిలీజ్ చేద్దాం. Before you saw the out of the movie, before you got the out, the script and everything was narrated, and like I said, there's nothing fancy, anything commercial about the movie. So on a scale of 10, how much did you feel the risk factor? Risk factor? Mm. On a scale of 10. అది బాగుంది, ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటే వెరీ నామినల్గా చెప్తే 10కి ఎన్ని పాయింట్స్ వచ్చి నిన్ను తక్కువ అన్నట్టు ఉంటుంది. సో హౌ డిడ్ వీ లైక్ ద ఫిలిం? రిస్క్ వీ డింట్ ఫీల్ ఎనీ రిస్క్. వై? బికాస్ ఎనీహౌ సీ వీ హ్యావ్ సమ్ అవర్స్ సీ అది చెప్పకూడదు. సో వీ హ్యావ్ అవర్ ఓన్ సే వాట్ వీ కాల్ హౌ టు మార్కెట్ దిస్ అండ్ వాట్ ఈస్ ద బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్, సో హౌ టు రికవర్ దిస్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీ రియల్లీ సీ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ అండ్ వీ హ్యాడ్ నో రిస్క్ for releasing the film in theaters. We are very happy before the release itself. That is that's the advantage of being with a big banner, you know. So you can market them before the movie, only before the movie is released. So there was absolutely no risk at all, and after we saw the movie we were quite confident, this is damn good, this is 100% going to be accepted, you know. So there was no fear or worry whatsoever. Ante naaku telisina dan prakaram Thomas nuvu తేజ ఇంకా సూరజ్ ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ అవుతున్నారు. సో ఫస్ట్ మైత్రి వాళ్ళకి వెళ్ళి స్టోరీ చెప్పింది థామస్ స్క్రిప్ట్లో, ఒక 2 స్క్రిప్ట్లు చెప్పిన తర్వాత అంటే అది బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల అది కాదు వేరే ఏదైనా చిన్న చేయమన్నప్పుడు నేను వెళ్ళి చెప్పిన తర్వాత ఇది ఓకే ఫస్ట్ ఓకే అయింది. ఎప్పుడైనా ప్రెషర్ ఫీల్ అయ్యావా అంటే ఇప్పుడు నా సినిమా రిజల్ట్ బట్టి నెక్స్ట్ వీళ్ళ ఫ్యూచర్స్ కూడా ఆధారపడి ఉన్నాయి కదా అనే ఫీలింగ్ ఎప్పుడైనా? అంటే తీసేటప్పుడు అయితే ఏం ఏం ప్రెషర్ లేదు, అదైతే అనిపించలేదు గుర్తొస్తుంది ఇప్పుడు ఇంకా అనయం అప్పుడు అడగలేదు ప్రెజర్ ఫీల్ అయ్యండి. ఆ థామస్ అడుగు వాడు ఫీలింగ్ ఏంటి? నాకైతే అసలు మామూలు టెన్షన్ కాదు, నాకు మూవీలో ఫస్ట్ది అయిపోయాక మూవీ అంతలో అది ఒక చూసి డిప్రెషన్కి వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయింది, మనం 30 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే అందరు బాగా నచ్చింది ఇప్పటిదాకా ఎవడో చెప్పలేదా, ఆ 30 మినిట్స్ చూసి నేను డిప్రెషన్ గెలిపాను. ఏది మన విజన్స్ దొందిగా ఏదైతే జనాలు నచ్చిందో అస్సలు ఎక్కల ఫస్ట్ టైం చూసినప్పుడు. అవునా? చూసి నేను అసలు నాకు ఏం అర్థం కాల వెళ్ళి ఆ తేజ ఉన్నాడు అనమాట ఆడ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఏ తింటున్నా వాడు ఇలా చూస్తాడు ఏమైందంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అది ఇదన్నా వాడు చూసాడు అనమాట. చూసి బాగుందిగా అన్నాడు అయినా నాకు అసలు ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది బిఫోర్ సీజీ. అది కాదు 30 సెకండ్స్ 30 మినిట్స్ మన సీక్వెన్స్ ఉంది ఇంటర్వెల్ అంత ఉంది షూట్ అయిపోయాక ఫస్ట్ కట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది అది చూసినప్పుడు అయితే ఆ రోజు ఇంకా నైట్ గల్లీ బాయ్ సినిమాకి వెళ్ళి అది చూసి బాగా రోజు ఆ పాటలు ఏంటో మిగతా చూడు చేసాను. దాని తర్వాత భైరవకు పంపించా ఫస్ట్ హాఫ్ టెన్షన్ ఇప్పుడు ఏంటి అది ఎక్కుద్దా జనాలకు ఎక్కదా ఏంటి మనవాడు అది కొట్టంగానే కొంచెం రిలాక్స్ అయ్యా. అందుకే రవి గారు కూడా ఒకసారి అడిగారు సాటిస్ఫైడ్ నువ్వు అంటే అది చెప్పాం మీకు మీకు గుర్తుందో లేదు అంటే ఫస్ట్ ఇంకొంచెం ఏమన్నా ఒక 2 డేస్ అన్న ఎక్స్ట్రా తీసుకోవాల్సిందే నేను ఇంకొంచెం సాటిస్ఫాక్షన్గా చేసేవాడిని అని అనిపించేది. కానీ మొత్తం బయటకు వచ్చాక అసలు అది యునానిమస్గా అందరు చాలా బాగా నచ్చింది నాకు. రితేష్ మన లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్, ఫస్ట్ డే షూట్ యా సార్
ఒక బార్లో చేసాం. అవును సార్. అంటే సినిమా మత్తు మత్తు మత్తులోకి వెళ్ళిపోయి చేద్దాం అనుకున్నా. ఏంటి ఫస్ట్ అక్కడ పెట్టడం కాదు, ఫస్ట్ డే నేను పెట్టింది మన డెలివరీ ఆఫీస్ సీన్ సార్. అది మనకు దొరకలేదు లొకేషన్, నా టైం పాయింట్ దొరకలేదు. ఎందుకంటే అది 12 పేజీల సీన్, 9 మినిట్స్ ఫుటేజ్ తీయాలి. అది కానీ ఫస్ట్ డే తీసుకుంటే మనది అక్కడే అయిపోయేది. లొకేషన్ దొరకపోవడం వల్ల అది ఫస్ట్ పెద్ద సీన్ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలన్నట్టు వీలయ్యి అనుకున్నా. అది లేట్ అయ్యి లేట్ అయ్యి ఇది వచ్చింది కాబట్టి హ్యాపీ. అది ఆ పబ్ సీన్ చేసాక ఇంత చిన్న చిన్న సీన్ ఇంత టైం పట్టిందండి. కానీ ఇంకోటి యూస్ఫుల్ ఏమైందంటే నాకు ఆ డెమో చేయడం వల్ల మాకు చాలా యూస్ఫుల్ అయింది సార్. అది మీరు చెప్పి చేయించుకోవడం నాకు చాలా ప్లస్ అయింది నాకైతే. ఇంకోటి ఆ రోజు ఫస్ట్ డేనే రౌండ్ ట్రాలీ షాట్ పెట్టావు. అంటే నేను తర్వాత రౌండ్ ట్రాలీ షాట్ ఎంత డిఫికల్ట్ అనేది నేను చేస్తున్నప్పుడు చూశాను, ఆ రోజు కూడా చూశాను. కానీ దాని టెక్నికాలిటీస్ నాకు తెలియదు. మొన్న అందరూ ప్రభాస్ గారు వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నప్పుడు అర్థమైంది, ఓహో ఇంత డిఫికల్ట్ ఆ షాట్ అని. అదే ఫస్ట్ డే నేను రౌండ్ ట్రాలీ షాట్ పెట్టగల అంత కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? పెట్టి తిరుగుతుండే సింపుల్ షాట్. నాకు ఒక క్వశ్చన్ రితేష్కి, ఇప్పుడు సింహ నేను డెమో చేశాం కదా, అది ప్లాన్ చేస్తున్నావు ఏమైనా రిలీజ్ చేయడానికి యూట్యూబ్ లో ద లాస్ట్ కిల్? చెప్పండి. అదే మరి ఓకే చేయొచ్చు, మైత్రిలోనే చేద్దాం. చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ఎంత రాగు ఉన్నారు, ఇక్కడ ఎంత ప్రొఫెషనల్. అక్కడ చాలా బాగా చేసి సినిమాలు ఇలా చేస్తారు. ఓకే ఈ క్వశ్చన్ రితేష్ కి, ఈ సినిమా జరిగే ప్రాసెస్ లో పోస్ట్ ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ లో కానీ ఈయన్ని చూసి చిరాకు వచ్చి కోపం వచ్చి తన్ని వెళ్ళిపోవాలనిపించింది ఎవరి మీద? అందరి మీద అనిపించింది, ఒక్కరి మీద అనిపించలే. ఒక్కరి మీద అనిపించింది, నాకు అందరి మీద అనిపించింది. అదే తిట్టుకున్నా, ప్రతి ఒక్కరిని తిట్టుకున్నా, ఒకే ఒక్కరిని తిట్టుకోవాలి. అది సింహం మిమ్మల్ని మీ సెట్లు అక్కడ ఉన్నారు సార్, మిమ్మల్ని కాదు, మీరు కాకుండా మిగతా టీమ్ ప్రతి ఒక్కరిని ఏదో పాయింట్ లో తిట్టుకున్నా. భైరవన్ కూడా తిట్టుకున్నా, ఫోన్లు ఎత్తాడు, ఫోన్ చేస్తే. కానీ సింహం ఒక్కడిని మాత్రం ఇప్పుడు దాకా నేను ఇది ప్రామిస్. అంటే ఎందులో షూటింగ్ లో మొత్తం ఓవరాల్ గా థామస్ నిన్ను తిట్టుకో. అంటే డౌట్ ఉంది, కన్ఫర్మ్ చేసుకోవడం. చూస్తే ఇంతమంది తిట్టుకుంటున్నా ఆ చిరునవ్వుతో అలా పనిచేయడానికి ఎంత అసలు అందరికంటే మోస్ట్ స్ట్రాంగెస్ట్ తిట్టుకుని నిలబడి తామస్ ఎప్పుడు నవ్వుతా ఉంటావు కదా సినిమా పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చినాక, చీ ఇదేంటి ఇలా ఎందుకు వస్తుంది అన్న ఇదేమన్నా అనిపించిందా నీకు? అన్నట్టే సీరియల్ పాయింట్ ఒక్కటి నాకు ఫస్ట్ నుంచి కొడతా ఉంది, అసలు ఏంటిది ఇది, జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అన్న పాయింట్ అది. ప్రతిసారి చూసినప్పుడల్లా చెప్పాను అన్నమాట, ఇదేంటి అసలు, ఇదేంటి ఎలా అని చెప్పి. మొన్న ప్రీమియర్ అయిన రోజు కూడా చెప్పా, ఇది ఒకసారి ఆలోచించి ఎందుకైనా మంచిదని. బట్ ఫైనల్ గా ఫుల్ పాజిటివ్ వచ్చింది కాబట్టి నేనైతే ఫుల్ హ్యాపీ. మరి నీ నెక్స్ట్ మూవీ లో పెడుతున్నావు సీరియల్ ట్రై? సినిమా మానే సీరియల్ ఏమైనా తీస్తావా? అగస్త్య నీకు ఇది ఫైటింగ్, నువ్వు మామూలుగా ఏది అడిగినా కూడా అడిగిన దానికంటే ఎక్కువ చేయడానికి ట్రై చేస్తుంటావు నువ్వు. ఆ ప్రాసెస్లో చాలా దెబ్బలు తగిలాయి ఫైట్స్లో వాటన్నిటిలో, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? సింహాన్ని నిజంగా తిడదాం అనుకున్నావా, కొడదాం అనుకున్నావా, ఏమనుకున్నావు? మళ్ళీ అదేది సినిమాలో లేదు, అది కూడా అది అది థామస్ కూడా. థామస్కి అయితే యాక్చువల్గా నేను అడిగిన దానికంటే కొంచెం ఇంకెక్కువ పర్ఫెక్ట్ చేయాలని చెప్పి కొంచెం యాంగ్జైటీతోనే చేస్తాను, అయినా కూడా థామస్ సాటిస్ఫై అవ్వడు. అప్పుడు ఎనర్జీ కొంచెం డ్రాప్ అవుతా ఉండేది, అయినా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ సింహ ఇట్లా కొట్టింది సింహ కదా, థామస్ కాదుగా. ఒకసారి రక్తం కూడా వచ్చింది ముక్కులో, అందుకే అడుగుతున్నాను. అప్పుడు నిజంగా కోపం వచ్చిందా, నటించావా? కోపం అలా అంటాడు అంతే. సినిమా గురించి మొత్తం సీరియల్స్ చేయడం కానీ కంప్లీట్ వర్క్ చేయడం ఆపేసావు, సో నీకు అంత కాన్ఫిడెన్స్ ఉందా సినిమాల్లో ఓకే నేను వీళ్ళు బాగా తీస్తారు వర్కౌట్ అవుతుంది మూవీస్ లో అని చెప్పి? నాకు నాకు కాన్ఫిడెంట్ యాక్చువల్గా రితేష్ మీద, థామస్ మీద. నేను అందుకే మానేసింది, ఫ్యాక్ట్ చెప్తున్నాను, ది టీమ్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది సార్. సో నాకు మనీ రాపోయినా పర్లేదు, ఏదో రోజు మేము కొట్టగలం అనే కాన్ఫిడెంట్తోనే నేను అయితే బయటకు వచ్చేసాను టీవీ నుంచి. నాకు వద్దరా భయ్, నెలలో వచ్చే 1.5 lakh ఏం వద్దని చెప్పి నేను 2016లో క్విట్ చేసేసాను. సీరియల్ లొకేషన్ లో చెప్తూ ఉండేవాడు అన్నమాట, నా టీమ్ సూపర్ అబ్బా తీసుకురా.
లేదు ఇంకా చేయను. నీ సినిమాలో ఏదైనా సినిమాలో మోస్ట్ డిఫికల్ట్ షాట్ నీకు ఏమనిపించింది సురేష్ షూట్ చేయడం? థామస్ ఉన్న ప్రతి షాట్ గింబాల్తో తీసాం కదా, ఒక రౌండ్ షాట్ సూపర్ మ్యాన్ షాట్ చాలా చిరాకు వచ్చింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది, అది ఆ షాట్ అనుకున్నట్టు రావట్లేదు అది, కానీ చివరికి ఒక షాట్ తీయగలిగా రెండు రోజులు తీసాం, టూ హాఫ్ డేస్ అదే క్వశ్చన్ నీకు కూడా రితేష్, నీకు నచ్చిన షాట్ ఏంటి? టఫ్ షాట్ సురేష్ అంటే ఏదో ఒకటి ప్రాపర్టీ డిస్ట్రక్ట్ చేసి ఏదో ఒకటి తన టెన్షన్ అంతా ఇది చేసుకుంటాడు. నువ్వు ఎలాగా? నేను అదే మూలకెళ్ళి అటు ఇటు నడుచుకుంటా, ఏమన్నా ఏమనలేక మళ్ళీ గల్లీ బాయ్ సాంగ్స్. రితేష్ ఒకరోజు నేను సెట్కి వచ్చినప్పుడు పావుల శ్యామల గారు తాడు తిట్టేస్తున్నారు అన్నమాట. అందరూ కాదు సార్, నన్ను సురేష్ ఎందుకు అంత అంత కోపం ఏమొచ్చింది? ఆవిడకి ముందు రోజు రాత్రి ఫ్యాంటమ్లో మన ఆపరా సీన్ ఉంది కదా సార్, అది ఎడిట్ చేసి చూపెట్టా అనమాట. ఇప్పుడు చూస్తాం అసలు ఇంకా రెట్టిప్పు ఉత్సాహంతో చేస్తుందేమో అని చూడంగానే నన్ను నడుము చూపెట్టావు, ఇది చూపెట్టావు, ఎవడరా నువ్వు అని నన్ను సురేష్ తిట్టింది. ఆవిడ ఫస్ట్ నిన్ను తిట్టింది, నువ్వు నా దగ్గరికి తీసుకుని వచ్చి ఇతనే తీసిందని ఫస్ట్ రితేష్ సార్ ఫ్యాంటమ్ షాట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనుకుని వెళ్ళి చూపెట్టాడు అనమాట. డీగ్లామర్ చేసేవాళ్ళు అడుగుతారు సినిమాలు ఎవరు తీస్తారు అక్కడ ఇక్కడ కూడా చూపించింది బ్రో. ఆవిడ ఇది మన సినిమా రిలీజ్ ఉంది కదా సార్, అంటే రిలీజ్ డేట్ యాక్చువల్లీ డైరెక్షన్ టీమ్ అందరూ ఎవ్రీ మంత్ అందరూ నార్మల్గా థామస్ ఇంట్లోనో లేకపోతే తెలిసినా కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఈ డేట్ ఐ డేటు అని పోస్ట్పోన్ అవుతా వచ్చిందనమాట. సో ఈ సినిమాకి ముందు మేము బయట మామూలుగా రెగ్యులర్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా, కాంబినేషన్ డేట్స్ ఉంటాయి కొన్ని, అంటే ఈ డేట్కి ఇది ఈ డేట్కి ఇది అని కొన్ని కొన్ని వర్కౌట్ అవుతూ ఉంటాయి. సడన్గా ఒకరోజు ఒక డేట్ లాక్ అయింది, మేము దాన్ని వన్ వీక్ ముందే టెన్షన్ ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం, ఓకే ఇప్పుడు వెళ్ళగలండి టక్కన మారేది. సో ప్రాపర్ డేట్ ఏది అన్నప్పుడు 25th నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండేది, ఇది అసలు జెమ్ ఆఫ్ డేట్ అని నేను అనుకున్నా. కొంతమంది మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే, అంటే ఇది వర్కౌట్ అవుతా మంత్ ఎండింగ్, 25th అంటే చాలామంది డబ్బులు ఉండవు కదా. సో 25th ఫిక్స్ అవ్వడానికి ఏమైనా రీజన్ ఉంది సార్? 25th అంటే ఒకటేనండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే 20th సేమ్ వీక్ మన సినిమా తెలిపితే 7 రిలీజెస్ ఉన్నాయి, కరెక్టా కాదా అని మీకు వచ్చినట్టే మాకు అనిపించింది. కాకపోతే ఇక పైన మళ్ళీ జాన్లో పెద్ద సినిమాలు ఎంత ఫుల్లీ ఆక్యుపైడ్, 26th డిస్కోర్ అయ్యా అంటే ఉన్నాయి వర్స్ని చెప్పుకుంటూ వెళ్తే, లాస్ట్ ఈ మంత్ ఎండ్లో మళ్ళీ అశ్వద్ధామ అండ్ నిశ్శబ్దం, మళ్ళీ ఫస్ట్ వీక్లో 96 వరల్డ్ ఫేమస్ లవర్ భీష్మ వర్స్నే ఉన్నాయి, మళ్ళీ ఆవిడ కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ కోనేరు మహేష్ సినిమా మార్చి 1st, అంటే అసలు ఎక్కడ స్లాట్ ఖాళీ లేదు. సో ఎక్కడో చోట మనం ఇంకో సినిమాతో పాటు పోటీగా అనుకోవాలా, లేదా పోటీ కాదులే కానీ ఇంకో సినిమాతో పాటు రిలీజ్ చేయాల్సిందే. దాంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది క్రిస్మస్ టైము, ఏదైనా బాగున్నా యుఎస్ బాగుంటుంది, ఇలా లాంగ్ వీకెండ్ జాన్ 1st దాకా అందరూ ఆ మూడ్లో ఉంటారు, ఇంకా కష్టమో నష్టమో ఎక్కడో చోట రిలీజ్ చేయాలి కాబట్టి దిస్ వుడ్ బి ద బెటర్ డేట్ అనుకుంది, అదే వర్కౌట్ అయింది. యాక్చువల్గా 27th రామన్నారు అందరూ, ఇన్ని ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా అని. మనం 25th వచ్చిన రీజన్ ఏంటంటే అట్లీస్ట్ మనకి వర్డ్ ఆఫ్ మౌత్ కానీ రివ్యూస్ బాగుంటే కానీ అన్నీ ఈ 2 రోజులు సరిపోతుంది అందరికీ తెలియటా, కానీ 25th వచ్చాం, నిజంగా అది బెటర్ డెసిషన్ అయింది. ఇంకా అది భైరవ మీకు క్వశ్చన్ ఇది, లాస్ట్లో మీరు ఇది ఇచ్చారు కదా సౌండ్, మీకు ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఐడియా యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ వచ్చినప్పుడు గుర్తులేదండి ఎలా వచ్చిందో, అది నిజంగా ఆ ప్లాన్ చేసింది కాదు, అది ఐ వెంట్ విత్ ద ఫ్లో. ఇంకో క్వశ్చన్ అందరికీ, వాట్ డిడ్ యూ లర్న్ ఫ్రమ్ దిస్ మూవీ? ఎస్ అది ఒకటలా చెప్పాను, ఏదో ఒకటి నాకు నేర్చుకున్నాను. రౌండ్ ట్రాలీకి అయితే నువ్వు ఒక గవర్నమెంట్ క్లాస్ పీకు,
అంటే సిగరెట్ వల్ల ఎవరికి ఉపయోగం, తయారు చేస్తున్నారుగా తాగుతున్నారుగా అనేది పాయింట్ సబ్ టెక్స్ట్ లో కొట్టావు, ఇండైరెక్ట్ గా కొట్టావు. మీరే నేర్చుకున్నారు అంటుంది. మేము పర్ఫార్మెన్స్ నేర్చుకున్నాం. సినిమా నుంచి కాదు కానీ రితేష్ నుంచి అయితే పేషెన్స్ నేర్చుకున్నా, కానీ అది ఇంకా అలవాటు కాలేదు. సార్ మీరేమో నేర్చుకున్నారు సార్. ఈ సినిమా వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే అనుకున్న బడ్జెట్ అనుకున్న దాంట్లో చేసి సినిమా కంఫర్టబుల్ రిలీజ్ చేసే రిలీజ్ అయ్యే టైం కంఫర్టబుల్గా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు. ఆ తర్వాత అది హిట్ అయితే ఇంకా దాన్ని ఎక్స్పోనెన్షియల్ హ్యాపీనెస్. మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఏది ఇచ్చింది సార్, కమర్షియల్ సక్సెస్ లేదా ఆడియన్స్ రెస్పాన్స్? డెఫినెట్లీ రెండు ఇంటర్లింక్డ్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా ఉంటాయి. డెఫినెట్గా రెండు ఇంటర్లింక్డే, దాన్ని రెండు సపరేట్ చేయలేం. ఆటోమేటిక్గా ఒకటి వస్తే రెండోది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇన్ యో ఇట్ మేడ్ అస్ వెరీ హ్యాపీ సక్సెస్ ఆఫ్ మత్వాదల్. సార్ మీకు వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ ఎ టీమ్ లైక్ దిస్. చెప్పింది చెప్పినట్టుగా చేశారు, ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. మేమే ఇంకేమైనా ఇబ్బంది పెట్టామా చాలాసార్లు? మీరు కూడా ఏంటంటే ఎప్పుడు ఓవర్ ది లైన్ వెళ్లకుండా ఎంతలో చేయాలో చూసుకొని, నేనేమైనా ఎప్పుడైనా ఇస్తానన్నా సరే మీరు ఎక్కడో సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు, కార్ పంపిస్తానని అక్కర్లేదు మా బైక్ మీద వస్తామని చెప్పడం, ఇవన్నీ చాలా అంటే ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ ద టీమ్ వాజ్ వర్కింగ్ లైక్ దిస్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్ యూ హ్యావ్ డెలివర్డ్ ఎ మూవీ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఇలాంటి మంచి మూవీస్ ఇంకా చేయాలని ఒక ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఓకే, అన్నిట్లో కొంచెం కొంచెం. ద ఫస్ట్ థింగ్ ఇస్ the realization that I like doing this. This is the debut movie. And I was not sure whether I like, how much I enjoy it or to how extent I'll do it. Because when I came here in between, I felt sick. Okay, yeah, so I thought that I'll go or anything, like I could have just left it. But then I thought that no, I'm not, because I wanted to do it so badly. Okay. So the thing that... Badly means the performance or the... No, I wanted to perform in this. So. That time I realized the extent to which I like doing it. Okay. That is the realization I got. Anything else you want to add regarding your character? Because I didn't let you to speak in the... Previous. Regarding your character, right? Regarding my... So you want to tell anything regarding your character, you can tell me. Nothing. No, everyone has seen it and everyone knows it. So, nothing there. Even though the character is of a drug addict or whatever, but in the end of the movie, it is not... something that is justified. Okay. That by the after the climax it's shown. So yeah. నేర్చుకుందానికంట ఒకటి ఏంటంటే మొత్తం ఈ సినిమా చేయడం వల్ల నేను ఇది నా ఫస్ట్ సినిమా, చాలామంది ఫస్ట్ సినిమా, నాకు కూడా ఫస్ట్ సినిమా. నేను రియలైజ్ అయింది ఏంటంటే సినిమా తీయడం అంటే ఎంతమంది ఉంటారు అంతమంది బాగా చేస్తేనే ఇలా వస్తుంది సినిమా. ఇప్పుడు వాట్ ఎవర్ ఇలా అయింది, ఏదో ఒకళ్ళు చేస్తే అయిపోయేది కాదని అది నాకు అర్థమైంది. అంటే ఐ రియలైజ్ దట్ ఫ్యాక్ట్. సో అందరూ చేస్తేనే, సో ఐఎమ్ లక్కీ దట్ ఐ మోస్ అసోసియేటెడ్ విత్ దిస్ టీమ్ నా ఫస్ట్ సినిమాకి. అండ్ ఈ సినిమాతో ఐ మేడ్ చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు మొత్తం అందరూ టీం అందరూ. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ చిరుమామ, థ్యాంక్ యూ రవి గారు. అండ్ ఇందాక చెప్పినట్టే నేను ఎప్పుడూ ప్రెషర్ ఫీల్ అవ్వలేదండి. అండ్ ఫస్ట్ సినిమాకి ప్రెషర్ ఉంటుంది న్యాచురల్లీ, అంటే హీరోయిన్ గారు అబ్బాయి అంటే మ్యూజిక్ ఎలా చేస్తాను ఎక్స్పెక్టేషను ప్రెషరు, అది ఎప్పుడూ తీసుకోలేదు. మీరు అది ప్రెషర్ ఉండేలాగా ఎప్పుడు ఎప్పుడు ఇట్ వాస్ నెవర్ ద సీన్ దాట్ వే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. డెఫినెట్గా సీరియల్కి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది సినిమా ద్వారా. నేను అంటే నేర్చుకోవడానికి జస్ట్ నేను తక్కువ వర్క్ చేశాను మీతో, నేర్చుకునేది కాకుండా మిమ్మల్ని అందరినీ చూసి అయితే హార్డ్ వర్క్ టీమ్ వర్క్ కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారని అయితే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్ అబౌట్ ద సీరియల్ టీమ్. దెర్ ఆర్ సమ్ పాయింట్స్ వేర్ ఐ డోంట్ గెట్ ద లాంగ్వేజ్, ఈవెన్ దో ఐ నో ద స్క్రిప్ట్ సమ్ పాయింట్స్ ఐ వాంట్ గెట్ ఇట్, బట్ వెన్ ఎవర్ ద సీరియల్ థింగ్ కేమ్ నో ఐ వుడ్ బి లాఫింగ్ త్రూ అవుట్ లైక్ వెన్ ఎవర్ దిస్ థింగ్ పాప్స్ అప్ నో ఇన్ ద టీవీ ఐ వుడ్ బి లాఫింగ్. సో దట్ మీన్స్ యా థామస్ కి థామస్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు అనిపిస్తుంది, రెండు సీన్లు కట్ చేస్తున్నాడు సీరియల్ సీరియల్ రెండు చోట్ల మధ్యలో చెప్పేసాం మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అంత, అది కూడా పెడితే బాగుండేది అంత థామస్. సో అంటే
ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో మనకి చాలా ప్రెషర్స్ అవన్నీ ఉంటాయి, ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏమవుద్ది అనేది ఉంటుంది. సో రిజల్ట్ ఎలా ఉన్నా దాని గురించి పట్టించుకోకుండా ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అనేది బాగా నేర్చుకున్నాయి సినిమా లో. సో బెటర్మెంట్ ఏమైనా ఉంటే అది ఏదన్నా దీని నుంచే అని నేను అనుకుంటాను. నేను చాలానే నేర్చుకున్నా. యాక్చువల్గా ప్రతి కథని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, కెమెరామెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు రితేష్ ఒక స్టోరీ చెప్పినప్పుడు నా పాయింట్ ఆఫ్లో నేను ఆలోచిస్తా, రితేష్కి ఒక షార్ట్ డివిజన్ అది రితేష్కి ఉంటుంది. అలాగా డైరెక్టర్ పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు ఇంకా ఎంత బాగా చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఫస్ట్ ఆ సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుందన్నమాట. నేను అరే హీరోయిన్ ఇంట్రడక్షన్ కదా స్లో మోషన్ ఇద్దాం, ఏదైనా స్మోక్ వేద్దాం ఇది అంటే వేసుకో నువ్వు తర్వాత స్మోకు హీరో ఇంట్రొడక్షన్ ఎంత బాగా తీసాను చూడు, అసలుకి బెస్ట్ హీరో ఇంట్రొడక్షన్ అది. సినిమాలో హీరోయిన్ ఎక్కడ ఉంది అసలు? బేసిక్గా ఎన్ని వర్క్స్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే ప్రెషర్స్ అనేవి ఉంటాయి. నీకు ఎన్ని పనులు వచ్చినా లిమిటెడ్గా పెట్టుకుంటే బెటర్. చాలా మంచి రియలైజేషన్ వచ్చింది థామస్. ఫ్యాంటాస్టిక్. నీకు ఎన్ని వచ్చిన అవసరం, ఎండ్ ఆఫ్ ది డే ప్రెషర్స్ అనేది గుర్తు పెట్టుకుంటే బెటర్. వచ్చని చెప్పి అన్నిట్లో చేసే వెళ్ళిపెట్టే కూడా అంట, మనకు వచ్చని చెప్పి అన్ని చేసేయడానికి నెక్స్ట్ డైరెక్టర్ అది పోదాం అనుకుంటున్నా, అందుకే మల్టీ టాస్కింగ్ వద్దు అనుకుంటున్నా. అడుగుదాం. సో శర్మమ్మ రవి గారు సేమ్ ఇదే టీమ్ తో ఇదే క్యాస్ట్ యాస్ట్ ఇస్ ఇదే టీమ్ తో మత్తు వదలరా 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మీ ఫ్రమ్ మై సైడ్ ఐ హావ్ 100% కాన్ఫిడెంట్ వీ కెన్ డూ. ఇంకా ఇన్ఫాక్ట్ హిందీ రీమేక్ కూడా చేస్తే ఎలా ఉంటుందో అనుకుంటా. మీరందరూ ప్రూవెన్ టీమ్, మీరు మత్తు వదలరా 2 చేద్దాం అంటే ఇక మా సైడ్ నుంచి ఎందుకు ఉంటుంది అబ్జెక్షన్? హిందీ అయినా క్యాస్ట్ మార్చొద్దు బ్రో ప్లీజ్. మరి హిందీ మాట్లాడగల నేర్చుకుంటా ఇంకా 8 నెలలు. ఎలాగో గిడ్డం పెంచాలి కదా, ఎలాగో గిడ్డం పెంచాలి కదా అప్పుడు నేర్చుకుంటా.